కొన్ని కొన్ని నిజాలు ట్వీట్ల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. అవి వాస్తవాల అవాస్తవం అనేది వాళ్ళిచ్చే కౌంటర్ వాళ్ళిచ్చే రియాక్షన్ ఆధారంగా ఉంటుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకుంటారు. అలాగే లోకేష్ గారు కూడా ఎప్పుడు ట్విట్టర్లోనే ఉంటారు. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి గారు కూడా ట్విట్టర్ వేదికగా చాలా కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. అయితే తాజాగా ఈఎస్ఐ స్కామ్ ఏదైతే ఉందో అచ్చెన్నాయుడు గారికి మెడక చుట్టుకోబోతుంది అనే నేపథ్యంలో ఈ స్కామ్లో ఒక్క అచ్చెన్న గారికే కాదు లోకేష్కి కూడా సంబంధం ఉంది అనేది ప్రధానంగా ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి గారు చేసిన ఒక ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చకు తెరలేపింది ఈ అంశం. నిజంగా ఇదంతా ఆయన వెనకుండి నడిపించారా, చాలా విషయాలు ఆయన వెనకుండి లోకేష్ వెనకుండి చేపిస్తారు అనేది మొన్న వల్లభనేని వంశీ గారు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. తన మీద కావాలని చెప్పి తన అనుకూల సోషల్ మీడియాలో తన మీద కథనాలు రాయించారు లోకేష్ గారు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా ఒక ఆరోపణ చేశారు. ఈ స్కామ్లో భాగంగా అచ్చెన్నాయుడు వ్యవహారంలో ఖచ్చితంగా లోకేష్ హస్తం కూడా ఉంది, ఆయన కూడా సగం నీకు సగం నాకు అనే విధంగా దోపిడీ చేశారు అనేది ప్రధానంగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు అన్నమాట. ఒకసారి ఆయన ఏం చేశారు అనే ట్వీట్ చూస్తే కనుక అచ్చెన్న దోచుకున్న ప్రతి రూపాయిలో కూడా సగం లోకేష్కి పంపించాడు, పార్టీ అండగా నిలవకపోతే డైరీలన్నీ బయటకు తీస్తానని చెప్పి బెదిరిస్తున్నాడట, లోకేష్కి చెబితేనే లేఖ రాశానని సన్నిహితుల దగ్గర ఆయన వాపోతున్నాడు. తండ్రి కొడుకుల కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగింది, అందుకే అచ్చెన్న ధీమాగా ఉన్నాడు అని చెప్పి విజయసాయిరెడ్డి గారు ట్వీట్ల రూపంలో వేసిన సెటైర్లు. కేవలం ట్వీట్లే కాదు, ఉదయం నుండి చంద్రబాబు అలాగే నారా లోకేష్ బై ఒకటే ఆయన ట్వీట్లు పెడతానున్నారు. అదే నేపథ్యంలో జైలుకే ఆ జైలుకి వెళ్తావా చంద్రన్న ఈ జైలుకి వెళ్తావా అని ఓ పక్కనేమో ఏంటది వైజాగ్ సెంట్రల్ ఇంకో పక్కనేమో కడప కారాగారం అంటూ సెటైర్కల్ ట్వీట్ చేసి నెటిజన్లు కూడా వాళ్ళందరినీ కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు విజయసాయిరెడ్డి గారు. మొత్తానికి ఇప్పుడు తాజాగా ఈ ట్వీట్ల వెనక సారాంశం ఏంటి, నిజంగా లోకేష్ గారి హస్తం ఉందా, లోకేష్ గారి కనుసన్నల్లోనే అచ్చెన్నాయుడు గారు ఈ కుంభకోణానికి ఈ స్కామ్కు పాల్పడ్డారా, అంటే ఆయన లెటర్ మీద సంతకం పెట్టింది ఏదైతే ఉందో నామినేషన్ పద్ధతిలో మెడికల్ కిట్లు పంపిణీ అనే దాని మీద దానికి సంబంధించి లోకేష్ గారి రికమెండేషన్ ఉందా, లెటరు ఆయనే తయారు చేయించి పంపిస్తే ఈయన సంతకం పెట్టేశాడా ఏమీ చూడకుండా, అది పక్క రాష్ట్రంలో ఎలా జరిగిందో అలాగే చేశామని చెప్పి, అలాగే ఇందులో ప్రధానమంత్రి మోడీ గారిని లాగడం, ప్రధాని మోడీ ఆదేశాలను అనుసరించే మేము ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ఇలాగ రకరకాల ట్విస్టులను తెర మీదకు తీసుకొస్తున్న తరుణంలో అసలు దీని వెనక ఉన్నది లోకేష్ చంద్రబాబు నాయుడు గారే అని ప్రజలకు తెలిపే ప్రయత్నంలో భాగంగానే విజయసాయిరెడ్డి గారు ఈ ట్వీట్ చేశారా, ఏంటి దీని వెనక వాస్తవం ఏంటి అనేది విచారణలో బయటపడాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఈ కుంభకోణం ఎంత దూరం వెళ్తుంది, ఇంకా ఎంతమంది దీని వెనక ఉన్నారు, ఎవరెవరు బయటకు వస్తారు అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.